రంగస్థలం. ఇది ఒక మ్యాజిక్ అనే చెప్పాలి. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్క ఆడియన్సు ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 1980స్లోకి ఒక టైం మిషన్ లాగా వెళ్ళిపోతారు. ఈ సినిమా అవకాశం నాకు ఇచ్చిన సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన చూసినప్పుడల్లా 10th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఆ లాస్ట్ 10 నిమిషాలు అందరిలో టెన్షన్ ఉంటుంది, అంటే ఎగ్జైట్మెంటు, భయం, ఇంకా రాసేయాలని ఒక తపన ప్రతి షాట్లో ఆయన ఫేస్లో అది కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్లో కూడా కనిపిస్తుంది నాకు, రేపు సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది. సో ఆ ఒక తపన, ఐ థింక్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ యూ సార్, అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. రామ్ చరణ్ గారి గురించి 100% చెప్పే తీరాలి. ఎంత చెప్పినా కూడా ఈ సినిమా మీరు చూసిన తర్వాత ఆయన గురించి తక్కువ చెప్పామని అనుకుంటారు. అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి, చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. చరణ్ కథ విన్నప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్, అంటే ఎలా చేస్తారని చెప్పి, బట్ యూ బ్రోక్ ఇట్. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి విశ్వరూపం చూస్తారు, తర్వాత సమంత గారు యుడ్ ఏ గుడ్ జాబ్ అండి, అండ్ దేవి గారు, మా మూడు సినిమాలు ఆయనే, ఇంకా చాలా సినిమాలు చేయాలి. సుకుమార్ గారు థ్యాంక్ యూ సార్, ఈ సినిమా రావడానికి మీరే కారకులు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రంగస్థలం.